back to my channel Smart Ideas by Radhika. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు ఒక అద్భుతమైన ఫేస్ ప్యాక్ తో మీ ముందుకు వచ్చానండి. మనం ఇప్పుడు లాక్ డౌన్ కదా, పార్లర్ వాటికి వెళ్ళలేము, కానీ ఇన్స్టెంట్ గ్లో రావాలి అనుకుంటే ఇది మన ఫేస్ లో ఉన్న డల్నెస్ ని తీసేసి ఇన్స్టెంట్ గ్లో అనేది ఇస్తుంది, ఫేస్ అనేది షైనింగ్ ఇస్తుంది. మనకి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో ఒక 20 రూపీస్ తోనే మనకి ఫేషియల్ అనేది కంప్లీట్ అవుతుంది. మామూలుగా ఇదే ఫేషియల్ కనుక మనం కొంచెం ఇదే గ్లో మనకి బయట రావాలంటే మినిమం మనం 1000 రూపీస్ తో మనం ఖర్చు పెట్టాలండి. కానీ ఓన్లీ 20 రూపీస్ తోనే మనది ఈ ఫేస్ ప్యాక్ ఇన్స్టెంట్ ది రెడీ అయిపోతుంది. ఫేషియల్ అనండి ఇది, వన్ స్టెప్ ఫేషియల్ అంటాము. దీనిలోనే మనకి స్క్రబ్ మసాజ్ క్లీనింగ్ క్లెన్జర్ అన్ని వస్తాయండి. సో ఇది చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ అప్లై చేసి ఉన్నానండి, నేనేం కూడా రాయలేదు. ఆయన ఫేస్ అనేది షైనింగ్ గా వచ్చింది, చాలా ఇన్స్టెంట్ గ్లో అనేది కంపల్సరీ వస్తుందండి. సేమ్ పార్లర్ లో ఎంతైతే షైనింగ్ ఉంటుందో ఈ ఫేస్ ప్యాక్ వల్ల కూడా మనకు అదే షైనింగ్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. సో వీడియో అయితే చూసేద్దాం. అంటే ఈ ఫేస్ ప్యాక్ కి కావాల్సినవండి 1½ స్పూన్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు 1½ స్పూన్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కాఫీ పౌడర్ మన ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోవచ్చు, బ్రూ కానీ నెస్లే కానీ ఇలాంటిది ఏదైనా మనం తీసుకోవచ్చు. కాఫీ పౌడర్ వల్ల ఇన్స్టెంట్ గ్లో అనేది బాగా వస్తుందండి. నెక్స్ట్ దీనిలోకి నేను హనీ తీసుకుంటున్నాను. హనీ కూడా 1½ స్పూన్ సరిపోతుందండి. హనీ వల్ల కూడా ఫేస్కి చాలా గ్లో, ఇంకా చాలా మంచి ఉపయోగాలు ఉంటాయండి. సో హనీ పడనోళ్ళు కూడా ఉంటారు, సో అప్పుడు వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ చాలా మంచిదండి హనీ అనేది. తర్వాత నేను అలోవీరా జెల్ వేస్తున్నాను, ఇది ఫ్రెష్ తీసుకోండి. సో తర్వాత పాలు తీసుకుంటున్నాను. పాలు అనేది 2 స్పూన్స్ వేస్తున్నానండి. మీకు పాలు అనేది పచ్చి పాలు అయితే బెటర్ అండి. ఒకవేళ మీరు కాగబెట్టినవి ఉన్నాయి అనుకోండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వాడండి, అప్పుడు ఫేస్ ప్యాక్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా వేసిన అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ ఉంది కదా, అది మెల్ట్ అయ్యి దానిలో కలిసేదాకా మిక్స్ చేయాలండి. బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఫేస్కి అప్లై చేయాలి. చూసారు కదా, ఇది ఎంత క్రీమీగా మెత్తగా అయిపోవాలి, మరీ జారేటట్టు ఉండొద్దండి, కొంచెం టైట్గానే ఉంటే ఫేస్ మీద ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఫేస్ని క్లీన్ చేసుకొని తర్వాత మనం ఈ ప్యాక్ని అప్లై చేయాలి. సో ఇది ప్యాక్ అంటున్నాం కదా, కానీ వన్ స్టెప్ ఫేషియల్ అనొచ్చండి. దీనిలో మనకి స్క్రబ్బింగ్కి, క్లెన్సింగ్కి, అలాగే ఫేస్ ప్యాక్ మసాజ్ అన్నీ ఒక్క స్టెప్లో అయిపోతాయండి. దానివల్ల మనకి గ్లో అనేది వస్తుంది. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని మనం ఇలా 5 to 10 మినిట్స్ వదిలేయాలి. బాగా డ్రై అయితే అవ్వకూడదండి, కొంచెం వెట్గా ఉన్నప్పుడే మనం మసాజ్ చేయటం స్టార్ట్ చేయాలి. సో 5 మినిట్స్ అయితే 5, లేదంటే కొంతమందికి 10 మినిట్స్ పడుతుంది. అలా అయినా చూసి మనం కొంచెం తడిగా ఉన్నప్పుడే మసాజ్ అప్లై చేయండి. మీకు మరీ డ్రై అయిపోయింది అనుకుంటే కొంచెం వాటర్ తీసుకొని కూడా మసాజ్ చేయొచ్చు. మనం ఈ మసాజ్ అనేది మినిమం 5 మినిట్స్ చేస్తేనే బాగా రిజల్ట్ అనేది బాగుంటుందండి. మనకి ఫేషియల్లో చేస్తారు కదా మసాజ్, సర్కిల్స్, ప్రెజర్ పాయింట్స్, ఇలా అన్ని అంతా మనం ఈ 5 మినిట్స్లో మసాజ్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకొని ఆఫ్టర్ దీన్ని మనం నార్మల్ వాటర్తో, ట్యాప్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. సో చూసారు కదా, నేను వాష్ చేసుకొని వచ్చాను. సో చూడండి నా స్కిన్ అనేది ఎంత గ్లో వచ్చిందో, నా చిక్స్ దగ్గర అంతా గ్లోగా వచ్చిందండి. మీకు కెమెరాకి అర్థమవుతుందో లేదో కానీ నాకైతే చాలా స్మూత్గా, చాలా గ్లోగా అనిపించింది నా ఫేస్ అనేది. సో చాలా నచ్చిందండి నాకు కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్ మీ దాకా వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.